మీరు విమర్శలు చేస్తున్నారు దేనికి వాళ్ళ ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు తప్పు తప్పు ఒక పది రోజుల కిందట తణుకు ఎమ్మెల్యే గారు నాకు వచ్చి మా దగ్గర పార్కుకి ల్యాండ్ రిక్వజిషన్ కోసం అని చెప్పని చేశారు దానికి ఏవో టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అది వాస్తవంగా అది ఉండుందో లేదో నాకు తెలియదు ఈ విషయం మీద మాత్రం మీరు ఒకసారి పరిశీలించాలని చెప్పి నేను అడిగాడు వచ్చి ఒక పది రోజుల కింద ఇదేంటిది అది లేదు కదా ఓన్లీ రోడ్డు వైండింగ్ ఇవ్వడం ఉంది మిగతా ఏదైనా ఉంటే గవర్నమెంట్ రావాలి నాకు వస్తుంది పైన చూస్తాను నాన్న అని తర్వాత మళ్ళీ ఒక వారం మళ్ళీ రెండు రోజులు పోయింది మళ్ళీ వచ్చాడు ఇది ఇస్తున్నారండి మరి ఇచ్చారండి అన్నాడు ఇవ్వడానికి వీల్లేదే అని చెప్పి అప్పుడు వెంటనే అది ఆఫీసర్ చెప్పి మొత్తం అదంతా ఏం జరిగింది చూస్తే ఆ కమిషనరు ఆ టీపీ వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం జీవోకు వ్యతిరేకంగా ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది యాక్చువల్గా కానీ టీడీపీ వాళ్ళు దాని మీద విమర్శించడానికి అది అసలు అవకాశం పడింది కారణం ఎందుకు అవకాశం అంటే అవి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకే సమాజం చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ సానుభూతిపరులు వాళ్ళందరూ కూడా లిస్ట్ కూడా అంతా కూడా మీకు ఇస్తాను వాళ్ళందరూ వెరిఫై చేయండి అంతేనా దాని మీద సమగ్ర విచారణ కూడా జరుగుతుంది ఆ తర్వాత అవన్నీ కూడా ఎవరు ఏంటి దాని తర్వాత పుట్టుపోతున్నారు ఏంటి ఏం జరిగింది ఎందులో లాలుచు లవడపడాలి ఏంటి అన్నీ కూడా మీకు ఒక రెండు మూడు నాలుగు రోజులు మీకు చెప్తాను నేను అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సమయం ఏమో వాళ్ళకేం లేదు సబ్జెక్ట్ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక కమిట్మెంట్ లేదు కమిట్మెంట్ లేదు సబ్జెక్ట్ లేదు ముందు వచ్చి ఆరుగురు ఉన్నారు తర్వాత వచ్చి పదహారు మంది ఉన్నారు అక్కడ ఇవాళ 46-80 మంది ఇంకా దానికి ఒక అంతు పొంతు లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ కౌన్సిల్ అయితే మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం తెచ్చింది అందమూరి తారక రామారావు గారు ఎంతో సమయత్వం నిర్ణయం చేసి చేశాడు దాన్ని తోటి పోసి మళ్ళీ మద్యపాన ప్రవేశపెట్టినప్పుడు దుర్మార్గ ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్ర ప్రధానికి అందరూ తెలుసు దెయ్యాలు బాధాలు వస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి అది మాట్లాడతానక జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాము మద్యపాన్ని నియంత్రణ చేస్తాము దశల వారీగా దాన్ని తొలగించ నిషేధాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అనేసి చెప్పిన మాట వాస్తవం ఆ ప్రకారం నియంత్రణలో భాగంగానే మేము కార్యక్రమాలు చేస్తున్నాము కానీ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఉన్న పుచ్చకాయ ముగ్గురు 10 మంది కలిపి ఊరిక అలాగే గోళ పెడుతున్నారు అందుకే సభ నుంచి బహిష్కరించి సభను జరుపుకుంటున్నాము ఉద్యోగస్తుల మీటింగ్ సోమవారం నాడు 4 గంటలకి అందరూ మళ్ళీ ఒకసారి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయాలన్నారు సోమవారం 4 గంటలకి సెక్రటేరియట్లోనే కూర్చేద్దామని చెప్పడం జరిగింది.